కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి 60 రోజులు కనీసం గడవక ముందే ప్రజల దృష్టి మళ్లించేందుకు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఈ ముఖ్యమంత్రి తగదని చెప్పేసి ఇస్లామాబాద్ బీఆర్ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి హోదా మరిచి మాట్లాడదని చెప్పేసి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ అనుసరమైన వాక్యాలు చేయడం ఇలా మేధావులు గమనిస్తున్నారు, ఉద్యోగస్తులు గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. ఇలా పరిపాలన చేత కాకని ఎలా కావాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద ఆరోపణ చేయడం ఇలా జరుగుతుందని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తారు. అదేవిధంగా పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పేసి అనేక సార్లు ప్రతిపక్షంగా మాట్లాడిన నాయకులు కూడా అది విస్మరించి కావాలని చెప్పేసి ఒక విలేకరుల సమావేశం పెట్టి ప్రజల దృష్టి మళ్ళించిన ఒక కేవలం నాటకంగా మాట్లాడడం తప్ప ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని ఆలోచన లేనట్టు కనబడుతుంది. ఇలా మీకు అధికారం ఇచ్చిన ప్రజలు అధికారులు కూడా బీఆర్ఎస్ పార్టీ గౌరవించింది, మీ చేసే పనులు అబ్జర్వేషన్ చేస్తుంది, ప్రజలకు పనిచేసి మర్చిపోయి ఇలా కేవలం 10 సంవత్సరాలు చేసి అధికారం చేసిన పార్టీ మీద ఆరోపణ చేయడం అదే తప్ప మీకు వేరే రోజు జరగడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద ఆరోపణలు మానుకొని అదే అంశమైన మానుకొని ప్రజా పరిపాలన మీద దృష్టి సారించాలని చెప్పేసి ఇస్లామాబాద్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం. లేకుంటే తప్పకుండా ప్రజల పక్షాన్ని కొట్లాడడం తప్పదని తెలుస్తున్నాం. అదేవిధంగా అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే ఈ బీఆర్ఎస్ తప్పకుండా పార్టీ కార్యకర్తలు ఉద్యమిస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇస్తున్నాం.